దక్షిణ కొరియాలోని దక్షిణ తీరంలో ఘోరమైన ప్రమాదం సంభవించింది. 459 మందితో ప్రయాణిస్తున్న నౌకలో బుధవారం ప్రమాదం తలెత్తింది. 146 మీటర్ల పొడవైన ఈ ఓడ దక్షిణ కొరియా వాయువ్య ప్రాంతంలోని ఇంచియన్ నుంచి జేజు దీవి మధ్య వారానికి రెండుసార్లు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఇంచియన్ నుంచి బయలుదేరి ఈ ఓడ 14 గంటల పాటు ప్రయాణించి పర్యటన దీవి జేజు చేరుకోవాల్సి ఉంది. అయితే మరో 3 గంటల్లో గమ్యం చేరుతుందనగా బ్యాంక్పుంగ్ దీవికి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఓడలో చాలా శాతం 16 నుంచి 17 వయసున్న 325 మంది హైస్కూల్ విద్యార్థులు ఉండగా 15 మంది టీచర్లు, 89 మంది సాధారణ ప్రయాణికులు, 30 మంది సిబ్బంది ఉన్నట్లు దక్షిణ కొరియా భద్రతా మంత్రి కంగ్ యంగ్ యు చెప్పారు. 4 మరణించినట్లు కూడా తెలిపారు. మరణించిన వారిలో 2 మహిళలు, ఓ సిబ్బంది కాగా 1 హైస్కూల్ బాలుడున్నట్లు తెలిపారు. 55 మంది గాయాలతో బయటపడగా మిగతా 292 మందిని వెతికే పనిలో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 166 మందిని కాపాడమన్నారు. 37 మీటర్ల లోతున్న సముద్రంలో బురద ఎక్కువ ఉండటం వల్ల నీటి లోపల అన్వేషణ కష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలపైనే దృష్టి పెట్టామని చెప్పారు.